హలో ఫ్రెండ్స్ అందరికి, ఈరోజు అయితే 32 సైజు బోటనిక్ బ్లౌజ్ నేర్చుకుందాం. నిన్న సాదానికి అయింది కదా, ఈరోజు బోటనిక్ 32 సైజ్. హైట్ అయితే 14½, 15 అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీ మెజర్మెంట్ సైజుని బట్టి మీరు మార్కింగ్ చేసుకోవాలి. హైట్ 13½, 14½ ఇట్లా ఉండాలి, ఎక్కువ ఉండాలి. 13½ ఇది కుట్టిన తర్వాత వస్తుంది, 14-15 ఇట్లా ఉండాలి, తక్కువ ఉండదు దానికంటే. 14½ పెట్టుకున్న ఖర్చులతో కలిపి బోట్ నెక్ బ్లౌజ్ కదా, 32 సైజుకు 6½ సరిపోతుంది. 6½ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి షోల్డర్. హార్మోన్ కూడా 6½ పెట్టుకుంది. ఇక్కడ 6½ ఉందేమో చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైన్ గీసుకోవాలి. ఇటు సైడ్ కూడా తర్వాత ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. థర్టీ 2లో 4వ భాగం ఎంత అయితే అంత ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8 వస్తుంది కదా, 8 ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది వెస్ట్ సైజ్ 28 కదా, 28లో 4వ భాగం 7 వస్తుంది. డాట్స్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నేను పేపర్ అయితే ఫస్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నా, టైం వేస్ట్ అవుతుంది. అంటే 32కు వేస్ట్ సైజ్ 28 వచ్చింది, వీళ్ళకైతే వచ్చింది, అందరికి అట్లే రావాలని లేదు. 26 కూడా రావచ్చు, 24 కూడా రావచ్చు, ఇష్టం వాళ్ళ సైజును బట్టి. ఇదైతే 2½ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 2½ దగ్గర మార్క్ చేసుకొని దీనికి కలపాలి. కర్వ్ స్కేల్ ఉంటే ఈజీ అయిపోతుంది. నా దగ్గర లేదు, ఆన్లైన్లో తెప్పిస్తున్నాను నేను. తెప్పించిన తర్వాత స్లీవ్స్ కూడా కటింగ్ చేసి చూపెడతా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూపిస్తలేను, ఫార్ములాతో చూపిస్తా స్కేల్ వచ్చిన తర్వాత. ఇక్కడ నెక్ అయితే 3½ తీసుకోవాలి, షోల్డరు 3 ఇంచెస్ ఉంటుంది. బోట్ నెక్ కదా, ఇక్కడ కూడా అంతే, 3½ తీసుకుంటున్నా. మీ ఇష్టం, 4 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. 3½ అయితే తీసుకున్నా నేను. ఇక్కడ కూడా 3½, ఇక్కడ బాక్స్ తీసుకున్నా. ఇక్కడ మీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు, ఇట్లయినా గీసుకోవచ్చు, ఇట్లయినా ఇట్లయినా గీసుకోవచ్చు. ఇది అయిపోయింది కదా. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఇంకా డాట్ చేసుకోవాలి. సీత లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే 3 ఇంచెస్, 3½,
6½ 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా 8 ఇంచెస్ ఫ్రెండ్స్. ఇక్కడ అయితే 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్కు, 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇట్లా చూసారు కదా, ఇట్లా అయితే డౌన్ చేసుకోవాలి. ఇదైతే కట్ చేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే ఇది, బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం. ఇదైతే దీనికి ఎంత పేపర్ అవసరం పడుతుందో అంత ఫస్టే కటింగ్ చేసి పెట్టుకున్నాం, టైం వేస్ట్ కాదని. ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్, ఈ ఉక్కు పట్టి కోసం ముంగట ప్రిన్సెస్ కట్ మంచిగా రానికి, ఇదైతే మనకు పైకి లేవకుండా ఫ్రంట్ సైడ్ అయితే 1/2 ఇంచ్ తీసి పెట్టుకున్నా. ఇది చిన్న సైజులు కాబట్టి 1/2 ఇంచ్ తీసి పెట్టుకోవాలి, ఇంకా పెద్ద సైజులకు వచ్చేసరికి ఇంకా మారుతుంది ఫ్రెండ్స్ కటింగ్. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా నేనైతే డ్రా చేసి పెట్టుకున్నా. ఇది కూడా ఇట్లా చేసి పెట్టుకుంటా, మార్క్ చేసి పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. అంతే, యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ హార్మోన్ తీసి పెట్టుకుంటే లోతు ఎంత తీసేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వరకు ఇక్కడైతే 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే ఇట్లా రింకిల్స్ రాకుండా ఉంటాయి మీకోసమని. ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లిచ్చుకుంటూ రావాలి. ఇది ఫ్రంట్ పార్ట్, అది కర్వ్ తీసినాం కదా. ఇక్కడ గల్లా 3½, ఇక్కడ కూడా 3½, మార్క్ చేసుకొని మన ఇష్టం అలా. ఇది అయిపోయింది కదా, మార్క్ చేసుకోవాలి 8 ఇంచెస్, ఖర్చులకు 2 ఇంచెస్. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, పైనుంచి 10½ దగ్గర, ఇక్కడ నుంచి 3½ దగ్గర ఒక మార్క్, ఈ లైన్ కలిపేద్దాం ఇట్లా. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, 2 ఇంచెస్. ఇక్కడ కూడా కింది నుంచి 2 ఇంచెస్ దగ్గర ఇట్లా స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి,
ఇచ్చాడు. ఒక 1/2 ఇంచ్ ముందు బాగా సన్నగా ఉంటే 1 ఇంచ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చేసుకున్నాక ఇట్లా ఇట్లా తీయాలి. ఇక్కడ మంచిగా షేప్ రావాలి, స్కేల్ ఉంటే ఇంకా మంచిగా వస్తుంది. చేతితోడు కూడా ఇట్లా అనుకోవచ్చు. ఇట్లా ఇది అయిపోయింది కదా, ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఇట్లా అనుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది 1/2 ఇంచ్, కుట్లకు కూడా 1/2 ఇంచ్ పోతుంది. 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్, ఈ 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ కూడా ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. ఇక్కడ లైన్ గీస్తా. ఒక్క పాయింట్ అన్న అర్థమైంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి చెప్పేటి. ఓకే ఇది అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ కట్ చేసుకుందాం. రేపు 34 సైజు పేపర్ కటింగ్ చూపిస్తా ఫ్రెండ్స్. మనకు సైజెస్ మారిన కొద్దీ ఇందులో చేంజెస్ అవుతాయి మొత్తం. ఇక్కడ చేసుకున్నా స్లీవ్స్ అయితే నేను స్కేల్ వచ్చిన తర్వాత అన్ని అందరి సైజుల వాళ్ళై చేసి చూపెడతా ఫ్రెండ్స్. సైజ్ పెరిగిన కొద్దీ ఇక్కడ కూడా పెరుగుతుంది నెంబరు, పఫ్ మంచిగా రానికి పెరుగుతుంది నెంబరు. ఇక్కడ కూడా గ్యాప్ వస్తుంది, గ్యాప్ రింకిల్స్ రాకుండా ఉండడానికి ఇట్లా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇది అయిపోయింది. రేపు 34 సైజు సాదానికి చూపిస్తా, సాదా కటింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.